జ్ఞాతులు అప్రీతి పొందకూడదు. మొదటే చెప్పాడు ప్రతిజ్ఞ చేస్తున్నాను, వాళ్ళు ఏం చేయమంటే చేస్తానన్నాడు. అందుకే ఆడతాను కూర్చోమన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, అనగా మా మామ శకుని నాక ఈ కడంగి జూదమాడెడి నీతోడ, కాదు నాక ఈతడొడ్డిన ధనరాశులివ్వి అయిన బొడిగా నీకు నీగలవాడ నేను. ఓ ధర్మరాజా పాపము లేనివాడా అని పిలిచాడు. ఎందుకని ఆయనకి ఇలాంటి మోసాలు తెలియవు, మేము అలాంటి మోసాలు చేస్తాం కాబట్టి నీ ఓటమికి గణపతి పూజ ప్రారంభం, కూర్చో ఆడు, నేను ఆడను నీతో. మా మామ శకుని ఆడతాడు, పందెం నేనుడ్డుతాను, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఆడలేదు కదా అని నేను ఆడి నేను ఒడ్డిన పందానికి శకుని ఓడిపోయినా నేను ఆడలేదు కదా అనను, నేను నీకు ఇచ్చేస్తాను ఓడిపోతే. నీది నువ్వు ఒడ్డుకో, నీది నువ్వు ఆడుకో. ఇక్కడ ఆడడానికి ఒకడు, ఒడ్డడానికి ఒకడు, అక్కడ ఆడడానికి ఒడ్డడానికి ఒకడే, వాడు ధర్మమూర్తి. వ్యాసుని యొక్క మాటకి కట్టుబడినవాడు, ఎంత ధర్మమునందు పూనికతో నిలబడిపోయిన మహానుభావుడో ఆలోచించండి. నేను వ్యక్తిగతంగా వ్యాస హృదయానికి పెద్దపీట వేసి మాట్లాడతాను, కాబట్టి ఆయన ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు. వెంటనే ఇద్దరి మధ్య ప్రారంభమైంది ఆ జూదం. అసలు ధర్మరాజు గారు చేత్తో పట్టుకునే లేదు కదా పాచికలు, శకుని పట్టుకున్నాడు. పట్టుకుని పందెం అడిగాడు. అడిగితే ఈయనన్నాడు దుర్యోధనుడు, అపూర్వమైనటువంటి రత్నములతో వజ్రములతో వైఢూర్యములతో పొదగబడినటువంటి నా చేతి కంకణాలని ఒడ్డుతున్నానన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, సముద్రముల యొక్క సుడులలోంచి బయటికొచ్చినటువంటి మణులతో చేయబడినటువంటి హారములు, వేల కొలది వరహాలతో నిండినటువంటి 10,000 సంఖ్య గల కుండలు నేను ఒడ్డుతున్నానన్నాడు. ఎంత తొందరగా ఓడిపోయి వెళ్ళిపోదామా అన్నది ధర్మరాజు గారి హృదయం. కాబట్టి ఇద్దరు శకుని పందెం వేశాడు. నేను 10 మాటలు చెప్పక్కర్లేదు, శకునే గెలుస్తాడు. ఎందుకంటే ఎంతంటే అంతే పడుతుంది, ఎందుకంటే దాని అధిష్టాన దేవత ఆయనకి వశభర్తి. గెలిచాడు, అయిపోయింది. 400 నిధులు వడ్డాడు ధర్మరాజు, ఓడిపోయాడు. గజ్జల గుర్రాలు ఏనుగులు ఒడ్డాడు, ఓడిపోయాడు. రత్నాలతో కూడిన ఆభరణములను అలంకరించుకున్నటువంటి వేల కొలది స్త్రీలను వడ్డాడు, ఓడిపోయాడు. బంగారు పాత్రలు చేత పట్టుకుని వచ్చిన అతిథులకు పెట్టి వడ్డించడానికి సిద్ధపడినటువంటి 100,000 సేవకుల్ని బంగారు పాత్రలతో కలిపి ఓడ్డాడు ధర్మరాజు. 100,000 సేవకులను బంగారు పాత్రలతో కలిపి ఓడిపోయాడు. 200,000 మేకలు, గుర్రాలు, గోవులు, గాడిదలు, కంచరగాడిదలు, ఏనుగులు, వాటికి పెట్టబడిన అంబారీలు, వాటికి అలంకారం చేయబడినటువంటి శుద్ధమైనటువంటి బంగారు ఆభరణములు, వీటన్నిటితోటి వాటిని నడిపేవాళ్ళని కలిపి పందెం ఒడ్డాడు. అన్నిటినీ ఓడిపోయాడు. ఒక్కొక్కటి 5 నిమిషాలలో సమస్తం కోల్పోతున్నాడు. చూశాడు విదురుడు, మాయాద్యుతం నడుస్తోంది, ఇంకొక 5 నిమిషాలు ఊరుకుంటే చెప్పనందుకు పాపం నాకొస్తుంది మంత్రిని, కాబట్టి నేను చెప్పాలి. వెంటనే గబగబా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి దృష్టంతా దేని మీద ఉంది, ఎవరోడుతున్నారో అని అడుగుతున్నాడు. తన కొడుకు గెలుస్తున్నాడు, మురిసిపోతున్నాడు. విదురుడి వెళ్ళి ధృతరాష్ట్రుడితో అన్నాడు, కరుడీ దుర్యోధనుడి ఎగ్గులతోడన యుద్ధ విల్లి గోమాజురుతంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు పుట్టే వీని పుట్టిన వేళం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జ్ఞాపకం తెచ్చుకో, నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు కూశాయి, ఎన్నో దుశ్శకనములు కనపడ్డాయి. అంతటి దౌర్భాగ్యుడైనటువంటి వాడు నీకు కొడుకుగా పుట్టాడు. వాసవాత్మజు పంపుమిప్పుడు వాడు ధర్మవిధుండు, నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధను. భూసతీశ్వరా దీన నీ కులమున్ మహీప్రజయున్ గత త్రాసవృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహం ఇంకేటికిన్ అని అడిగాడు. ఇప్పటికైనా నా మాట విను, అర్జునుణ్ణి పిలు, పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించు. ఆయన ధర్మం తెలిసినవాడు అర్జునుడు, ఆపగలడు దుర్యోధనుణ్ణి. ఇప్పటికైనా ఆప్చేసేయి జూదక్రీడనని చెప్తాడు, ఆగుతుంది జూదం, ఇక్కడితో ఆపు, ఇంకొక అడుగు ముందుకెడితే ఇక రక్షకులు లేరు, ఎవరూ ఆపలేరు,
మహాయుద్ధం సంభవిస్తుంది, సర్వనాశనం అవుతుంది. నీకు నాకు కాదు, సమస్త ప్రజలు, భూమిని పరిపాలిస్తున్న రాజులు నశించిపోతారు. ఆ స్థాయి తెచ్చుకోకు, నా మాట విను, వెంటనే జోక్యం చేసుకో ధృతరాష్ట్ర మహారాజా. ఈ మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి ధర్మ మార్గమున గౌరవాన్మయము కావము పాండు తనూజులం ప్రతాపం మెసగంగ నీలు. ఇది పద్యము సుమ్ము, ఒక్క నక్కనిచ్చి సింహమ్ముల విల్చికోలురుదే అన్యుల వారలు కౌరవేశ్వర. నా మాట విను, పనికి మాలినవాడు ఈ దుర్యోధనుడు, వాడి బుద్ధి అంతా కాపక్షమే, వాడి బుద్ధి అంతా మోసమే. పాండవుల జోలికెడుతున్నాడు, అత్యంత ప్రమాదంలోకి జారిపోతున్నాడు. గెలుస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ పెను ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాడు. గెలుచుకున్నది తాత్కాలికం, తర్వాత నీ కడుపున పుట్టిన నూర్గురు పుత్రులు నశించిపోతారు. నా మాట నమ్ము, ఆపుచేయి. ఇప్పటికైనా ఒక విషయాన్ని నమ్ము, గతత్రాస వృత్తి సుఖంబు వందు. భయాన్ని పోగొట్టుకుంటారు జనులందరూ నువ్విప్పుడు ఈ యుద్ధాన్ని ఆపేస్తే. మహానుభావుడు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, త్రాసత్రాణస్ఫటిక ఘటిక పుస్తక కరాం అంటారు. భయాన్ని కల్పించేటటువంటి, యుద్ధాన్ని పోగొట్టగలిగినటువంటి స్థితి ఇప్పుడే ఉంది. వేళ దాటిందా, నువ్వు ఊరుకున్నావా? ఎవ్వరు ఇక రక్షించగలిగిన వాళ్ళు లేరు. పాడైపోయేది నీ బిడ్డలే, నువ్వే గుర్తుంచుకో. ఆపుచేయి, జోక్యం చేసుకో. నువ్వు మహారాజువి, నువ్వు మాట్లాడనప్పుడు మేము మాట్లాడకూడదు. నీకు చెప్పడమే తప్ప ఆపగలిగిన అధికారం మాకు లేదు మహారాజా, జోక్యం చేసుకో అన్నాడు. ఏమీ వినపడనట్లు ఊరుకుని మురిసిపోయాడు. తన కొడుకు గెలుస్తున్నాడని విదురుడికి ఏ గౌరవం జరుగుతోందో చూస్తున్నారు భీష్మాదులు. వాళ్ళు జోక్యం చేసుకున్నా ఇంతే. అయితే ఒక ప్రశ్న అడగచ్చు, సామ్రాజ్యం అంతటికీ కూడా రక్షకుడు భీష్ముడు కదా, ఆయనే చేత ధనస్సు బాణాలు పట్టుకుంటే ధృతరాష్ట్రుడు తట్టుకోగలడా, దుర్యోధనుడు తట్టుకోగలడా, భీష్ముడు ఎందుకు ఆ పని చెయ్యలేదు అని అడగచ్చు. భీష్ముడు ఏనాడు శంతన మహారాజు గారి యొక్క మాటకి కట్టుబడి తాను రాజ్యమును స్వీకరించనని ప్రతిజ్ఞ చేశాడో ఆనాడే రాజ్యాధికారం మీద తనకున్న హక్కును విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కర్తవ్యం ఒకటే, ఇంటి పెద్దవాడిగా తాతగారిగా ఇన్ని గొడవలు జరుగుతున్నా రాచపదవిలో కూర్చున్న వ్యక్తి ఎవరో అతను ఆజ్ఞ ఇవ్వాలి తప్ప, అతనికి నచ్చజెప్పగలడు తప్ప, అతను ఆ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడకపోతే తాను పెంచిన వంశాన్ని తాను నిర్మూలించలేడు. ఎంతో కష్టపడి పెంచాడు ఆ వంశాన్ని, దాన్ని తన చేతులతో తాను త్రుంచలేడు భీష్ముడు. ఆయన చేత అధికారం లేదు, ధృతరాష్ట్రుడు అధికారి. మహానీతి కోవిదుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి విదురుడు లేచి చెప్తేనే వినని ధృతరాష్ట్రుడు తాను లేచి చెప్పినా వినడు. అవమానాన్ని కొని తెచ్చుకోవడం తప్ప మార్గం ఇంకోటి ఉందా? పైగా అగ్రపూజ కృష్ణ భగవానుడికి జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అవతార వైభవం ఏమిటో స్పష్టంగా చెప్పినవాడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడికి కృష్ణావతారం ఎందుకు వచ్చిందో తెలుసు, కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపలేమని కూడా తెలుసు, ధర్మం నిలబడుతుంది అధర్మం నశించిపోతుందని కూడా తెలుసు, దానికే దారి తానే పరుచుకుంటున్నాడు దుర్యోధనుడు అని కూడా తెలుసు. అటువంటి స్థితిలో భీష్ముడు లేచి ఏం మాట్లాడగలడు? భీష్ముడు సభని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదా అని అడగచ్చు. అలా వెళ్ళకూడదు. అన్నిటికన్నా అమర్యాదాకరమైనది ఏది అంటే, అందుకే ఆ పర్వానికి పేరు సభాపర్వము. సభాపర్వము అనడానికి కారణం ఏమంటే, నువ్వు చెప్పినది మంచి మాట అని నీకు నమ్మకం ఉంటే సిగ్గుపడవలసిన వాడు విననివాడు, అవతల వాడు వినలేదని నువ్వు సభని విడిచిపెట్టి వెడితే నీకు సభామర్యాద తెలియదని గుర్తు. తాను చెప్పిన మాట ఎవరో వినలేదని సభని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది సదాచారముగా సనాతన ధర్మమునందు గుర్తింపబడలేదు. సభని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. పైగా సదాచార తత్పరుణ్ణి, నేను మంచి మాటలు చెప్తున్నాను అనుకున్నవాడే సభని విడిచిపెట్టి వెళ్ళిపోతే సదాచారమునందు లేదు, మంచి మాట వినడం లేదు వీడన్నవాడికి మరింత స్వేచ్ఛ కల్పించట్లా సభలో? వాడు తనిష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవకాశం ఎక్కువ కదా, అప్పుడు ఆ అవకాశం ఇచ్చిన పాపం నీ ఖాతాలో పడలా? అందుకని సభని విడిచిపెట్టడం అమర్యాద, విడిచిపెట్టి వెళ్ళకూడదు.
తాను వాదించినా అవతలవాడు వినకపోయినా సభలోనే కూర్చోవడం పెద్దరికం. సభని విడిచిపెట్టడం సభామర్యాద ధిక్కారం. అందుకని ఇది సభాపర్వం, సభా గౌరవం, సభాస్వరూప నిరూపణం చేస్తుంది. అటువంటి సభాపర్వంలో భీష్ముడు సభని ఎందుకు విడిచిపెడతాడు? భీష్ముడే వెళ్ళిపోయాడు అనుకోండి, భీష్ముడికి అంత అవమానం జరిగిందని భీష్ముడు వెనక ద్రోణుడు వెళ్ళిపోతాడు, కృపాచార్యుడు వెళ్ళిపోతాడు, అశ్వత్థామ వెళ్ళిపోతాడు, ధర్మాత్ములందరూ సభలోంచి వెళ్ళిపోతే దుర్యోధనుడికి ఆటపట్టు అయిపోతుంది అధర్మానికి. ఏమైనా చేస్తారు ఇంకా కనీసంలో కనీసం తాము కూర్చోవడం కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, తాను సాక్ష్యంగా ఉంటారు. అటువంటి సభలో నుండి తాము వెళ్ళిపోకూడదు కాబట్టి కూర్చోవాలి కాదు. కృష్ణుని యొక్క ఆలోచన వేరు, అందుకే ఆయన రాడు. ఎందుకు కూర్చోవాలో ఇంకొక కారణాన్ని మీకు వెనక కథ నడిచేటప్పుడు చూపిస్తాను. అందుకని భీష్ముడు సభ విడిచిపెట్టలేదు, ఆ క్షణమునందు మాట్లాడలేదు. సంస్కృత భారతంలో చాలా మాట్లాడాడు భీష్ముడు, నన్నయ్య గారి భారతంలో మాత్రం 2-3 వాక్యములు మాట్లాడాడు అంతే. కానీ సంస్కృత భారతంలో మాత్రం భీష్మాచార్యుల వారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడాడు. ఆయనేమి పూర్తిగా మాట్లాడకుండా ఉండలేదు, కానీ తాను ఎందుకు ఒక నిర్ణయాన్ని చేసి చెప్పడం లేదో అర్థం చేసుకోమని సంకేతించాడు ద్రౌపదీదేవిని. కులకాంత కనుక ఆవిడికి అర్థమైంది. అది సంస్కృత భారతం. అయితే తెలుగు భారతంలో అలా కాదు, 3 వాక్యాలు మాట్లాడాడు. కాబట్టి విదురుడు చెప్పాడు వినలేదు, వినకుండా ఉంటే విదురుడు దుర్యోధనుని వంక తిరిగి అన్నాడు, ఇవాళ గెలుస్తున్నావు కానీ లోకానికి రేపు తెలీదా, శకునితో పందెం వేయించి ఆడవలసిన అవసరమే ఉంది సుహృద్యూతమైతే. అది సుహృద్యూతమైతే మీరు సరదాగా ఆడుకున్నదైతే నువ్వే ఎందుకు కూర్చుని ఆడలేదు, శకుని ఎందుకు పందెం వేయించావు, నువ్వెందుకు పందెం ఒడ్డావు అని లోకం అడగదా, అనుమానం రాదా? అప్పుడు శకునిది మాయాద్యూతం అన్న విషయం పైకి రాదా? పైకి వచ్చిన నాడు లోకమంతా నిన్ను చీ అన్నదా? నీ ధర్మము నశించిపోలా? ధర్మము నశించిపోయి నువ్వు సంపాదించిన ఐశ్వర్యము శాశ్వతముగా అనుభవంలోకి వస్తుందా? నీవు ఏది సంపాదించాలనుకుంటున్నావో అది తాత్కాలికముగా ఉండడమే కాదు, నీకున్నది కూడా నశించిపోతుంది. ఐశ్వర్యం పోవడం కాదు, ధర్మభ్రష్టత్వం వల్ల నువ్వు నీ సోదరులు కూడా పాడవుతారు. కాబట్టి నా మాట విను, ఆపుచేయి జూదాన్నన్నాడు విదురుడు. అంటే దుర్యోధనుడు వేచి అన్నాడు, పరుల గుణంబులు పలుమారు కీర్తింతో పక్షంబ పలుకుదు పాండవులకు ధర్తరాష్ట్రుల సంతతంబు నిందింతువు కుడిచిన చోటికి కూర్పవిపుడు ఉత్సంగతలమున ఉగ్ర విషోరగంబన్నట్లు నీవు మా యొద్ద ఉనికి పరుల సంపద సుఖోపాయ బలంబున కొనుట భూపతలకు గుణము కాదే అడుగకయును గర్జమిది ఇష్టుడై చెప్పు నతని కాడదగిన ఎదియు నన్ను ఇట్టు నట్టు ననగనేలా ఈ ఇమ్ముల ఉండు బుద్ధి చెప్పకుండా మాకు. అది విదురుడు పొందిన గౌరవం సభలో. దుర్యోధనుడు లేచి అన్నాడు, ఎప్పుడూ నువ్వు పాండవుల యొక్క గుణాలని కీర్తిస్తావు, పాండవులు గొప్పవాళ్ళు అంటావు, మమ్మల్ని పనికి మాలిన వాళ్ళని తిడుతూ ఉంటావు, ఎప్పుడూ నింద చేస్తావు, కుడిచిన చోటికి కుర్పవిప్పుడు ఇక్కడ తింటున్నావు, ఇక్కడ పుచ్చుకుంటున్నావు భోగాలన్నీ, ఏ ఇంట అన్నం తింటున్నావో ఆ అన్నం తింటున్న ఇంటి తరపున మాట్లాడడం చేతకాని వాడివి. ఉత్సంగతలమున ఉగ్ర విషోరగంబున్నట్లు నీవు మా యొద్ద యునికి పెద్ద నల్లత్రాచుని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీలాంటి వాడి ఇంట్లో ఉంటే అలా ఉంటుంది. పరుల సంపద సుఖోపాయ బలంబునంగొనుట భూపతులకు గుణము కాదే. పరుల యొక్క సంపదల్ని సులభమైన ఉపాయంతో గెలవడం భూపతుల యొక్క విద్య కాదా? అందుకని గెలిచాను ధర్మరాజుని, నువ్వెందుకు గుండెలు బాదుకుంటావు? అడగకుండానే ఈ పని చెయ్యేని చెప్పాలి అంటే మంచివాడై అవతలవాడికి ప్రియమైన వాడై ఉండాలి. నువ్వేం మాకు అటువంటి వాడివి కావుగా, నువ్వెందుకు మాట్లాడతావు? నిన్ను నేను అడిగానా? నేనేం చెయ్యాలో చెప్పమని అడిగానా? నేను అడగనప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వెక్కడుండానో అక్కడుండు, నువ్వు నాకు బుద్ధి చెప్పక్కర్లేదా? ఈ మాట పరమ ధర్మాత్ముడైనటువంటి వాడు, పితృసమానుడైనటువంటి వాడు, మహామంత్రి, నీతి కోవిదుడు, లోకము చేత శ్లాఘింపబడినవాడు, మంచి హృదయం ఉన్నవాడు, కౌరవుల యొక్క ధార్తరాష్ట్రుల యొక్క అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నవాడు, ధర్మపక్షాన మాట్లాడుతున్నవాడు, అటువంటి విదురుణ్ణే అంత మాట అన్నాడే. విదురుణ్ణన్న మాట ఎవరిని అనడు, ఆ తెంపరితన ఉన్నవాడు, పైగా తాను గెలుస్తున్నానన్న ఉన్మాదంలో ఉన్నవాడు ఎవరిని అనడు. అనకుండా ఉండాలంటే చీ నోర్ మోయ్ అనగలిగిన అధికారం ఉన్నవాడెవరు? ధృతరాష్ట్రుడు ఒక్కడే. ఏమనాలి,
నీకు బుద్ధుందిరా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలిసి మాట్లాడుతున్నావా నువ్వెంత విదురుడెంత విదురుడు ఉద్దేశించి అలా అంటావా విదురుడు ఒళ్ళో నాగుపామా ఏం మాట్లాడుతున్నావు ఆయన ఈ ఇంట తిండి తింటున్నాడా అయినా ధర్మపక్షాన మాట్లాడ్డా నాలుక కోసేస్తానేమనుకుంటున్నావు ఆపు జూద క్రీడ అనగలిగిన వాడు ధృతరాష్ట్రుడొక్కడే అందుకే దుర్యోధనుడి కన్నా పెనువేప విత్తు ధృతరాష్ట్రుడు తన కంటి ఎదుట మంచి చెప్పినటువంటి సోదరుడు మంత్రి అవమానింపబడుతుంటే కొడుకు లక్ష్య పెట్టకుండా ప్రవర్తిస్తుంటే పరమ సంతోషంతో తన కొడుకు గెలుస్తున్నాడని ఊరుకున్నాడు పరిస్థితి ఇది అయినప్పుడు భీష్మద్రోణులు ఎలా జోక్యం చేసుకుంటారు కాబట్టి ఏ ఇంటనైనా ఆ ఇంటి యజమానికి ఎంత కర్తవ్యం ఉంటుందో పరిస్థితులు దూరం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇంటి యజమాని ఎంత విచక్షణాధికారంతో ప్రవర్తించవలసి ఉంటుందో తన భార్యని తన బిడ్డల్ని ఇంటి గౌరవం కోసం ఎలా నిలబెట్టవలసి ఉంటుందో మహాభారతం మనకి నిరూపణం చేస్తుంది కాబట్టి విదురుడు అన్నాడు ఒరే లోకంలో ప్రియమైనటువంటి మాట అన్ని వేళలా ప్రియంగా చెప్పడం కుదరదు ప్రియమైన మాట కఠినంగా చెప్పవలసి వస్తుంది కఠినంగా చెప్పినా అందులో ప్రియమైన మాట ఉంది మన అభ్యున్నతి కోసం చెప్పారని గ్రహించగలిగిన అలా గ్రహించడానికి హృదయమునందు సంస్కారం ఉండాలి నీకు ఆ సంస్కారం ఉంటే నేను ఇలా ఎందుకన్నాను అన్నది నీకు అర్థమై ఉండేది నువ్వు నా మాట ఎందుకు వింటావు నువ్వు ఎవరి మాటలు వింటావన్న దాన్ని బట్టి నీ అభ్యున్నతి నిర్ణయింపబడిపోయింది నువ్వు నా మాటలు వినవు నువ్వు ఎవరి మాటలు వింటావో నువ్వు ఆడుతున్న ఆట చెప్తోంది దీని పర్యవసానమేమో కాలము నిర్ణయిస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం సుమా మన పక్కన చేరినటువంటి వాడు ఎటువంటి వాడు వాడి గుణగణములు ఎటువంటివి వాడి స్వభావం ఎటువంటిది దానిని బట్టి ఎప్పటికైనా మన అభ్యున్నతి కానీ మన పతనం కానీ నిర్ణయింపబడుతుంది దుశ్శాసనుణ్ణి కర్ణుణ్ణి శకునిని ఇలాంటి వాళ్ళని పక్కన చేర్చుకున్నాడు వాళ్ళు చెప్పిన మాటలే వింటాడు విదురుడు చెప్పిన మాట ఒక్కనాడు ఒక్క మాట వినడు విదురుడికి లోటు వచ్చిందా మహాభారతంలో విదురుడి కీర్తి తగ్గిందా వినకపోయిన వాడు నశించిపోయాడు తప్పెక్కడుంది అంటే చెడు మాట చెప్పిన వానిది తప్పు కాదు చెడు మాట చెప్పడానికి అవకాశం ఇచ్చిన వాడిది తప్పు నువ్వెందుకు ఇవ్వాలి పక్కన చేర్చుకున్నావు విన్నావు పాటించావు పాడయ్యావు పక్కన చేర్చుకోకుండా ఉంటే వినకపోతే పాటించకపోతే పాడై ఉండేవాడివా కాబట్టి ఎవరి అభ్యున్నతి వాళ్ళ చేతిలో ఉంది ఎవరి పరాకు వాళ్ళ చేతిలో ఉంది నువ్వు అభ్యున్నతిలోకి రావాలంటే నువ్వు జాగ్రత్త పడాలి నువ్వు మంచివాడు మంచివాడు మంచివాడని చేరదీశావు ఆయన హృదయమేమో తెలుసుకోవడానికి ఒక్క మాట చాలు ఒక మాట విన్నావు ఒక రోజున తెలిసిపోయింది ఆయన హృదయం ఏమిటో ఇక నీ దగ్గరికి రానివ్వకూడదు దూరం పెట్టేయవలసిందే తెలిసిన తరువాత కూడా దగ్గరికి చేర్చావో వాడే గొయ్యి తీస్తాడు తెలిసిపోయినప్పుడు అందున తెలిసిపోయిన తరువాత ఇక దగ్గరికి రానివ్వకూడదు మరింత ప్రమాదకరం తెలిసి తెలిసి తెచ్చుకున్నాడు ఒకరు చెప్పినా వినలేదు దాని చేత సర్వనాశనాన్ని పొందాడు అందుకే మహాభారతం యొక్క సందేశం అది మనిషి పతనం ఎక్కడుంటుంది అంటే మనిషి పక్కన చేరేటటువంటి వాళ్ళని బట్టి ఉంటుంది అందుకే శారీరకంగా మనిషి పక్కన చేరచ్చేమో కానీ మనసులోకి చేరనివ్వకూడదు అలాగని శారీరకంగా పక్కన చేర్చినా అదే పనిగా మాట్లాడేవాడి వలన ఎప్పటికైనా ప్రమాదం వస్తుంది కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో నేర్చుకుని బ్రతకడం అన్నది జీవితంలో తెలిసి తీరాలి లేకపోతే ప్రమాదం వస్తుంది కాబట్టి ధర్మరాజు గారు మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒడ్డుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎల్ల ధనంబులు నోటుబడి ఇందుకులేశ్వర ఇంక నొడ్డగా మొల్లము నాకు చూపమని ముందట సారలు త్రోచి ఆడగా నొల్లకయున్న సౌబులునకు ఉన్నత చిత్తుడు ధరుణీతలంబెల్లను ఒడ్డి ఎటువడియన్ బలవద్వ్యసనాభిభూతుడై నన్నయ్య గారే ఆంధ్ర భారతాన్ని అనుసరించి వ్యసనము బాగా తలకెక్కినటువంటి ధర్మరాజు ఇన్నిటిని ఓడిపోతున్నా సరే అందులోంచి బయటికి వద్దాం అనుకోలేని వాడు వ్యసనము అంటేనే దానికి ఉన్న లక్షణం అది అన్నీ పోతున్నా మళ్ళీ ఇంకా ఏదో అందులో గెలవగలమనేటటువంటి తాపత్రయాన్ని అలా నిలబెట్టి ఉంచుతుంది ఉంచి సర్వనాశనం చేసేస్తుంది వ్యసనమునకు వశపడినటువంటి వాడై అన్నిటినీ ఓడిపోయిన తరువాత
శకుని పాచికలు వేయడం మానేసి పందెం వేయడం మానేసి ఆ పాచికలు కింద పడేసి ఇక నీ దగ్గర ఏ ఉందని నేను పందెం వేయను. ఏమైనా ఉంటే కదూ పందెం వేయడానికి ఏ ఉంది నీ దగ్గర అని అడిగాడు. అడిగితే ధర్మరాజు గారు అన్నాడు, పౌరుషం వస్తుంది కదూ, నా సమస్త సామ్రాజ్యాన్ని ఒడ్డుతున్నాను అన్నాడు. వెంటనే శకుని పాచికలు తీసి వేశాడు. పాశాధిష్ఠాత్రి వశమైన వాడు వెంటనే అనుకున్న పందెం పడింది అంతే. నిన్నటికి మహారాజు పావుగంట ముందు నేను ప్రసంగం మొదలుపెట్టేటప్పటికీ సార్వభౌముడు, 25 నిమిషాల తర్వాత సర్వభ్రష్టుడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒక్క ధర్మాన్ని తప్ప, ధర్మం పోయిందన్నమాట అనడానికి వీల్లేదు. నిజానికి ధర్మమునందు నిలబడ్డాడు వ్యాసహృదయాన్ని అనుసరించి అయితే. అన్ని రాజ్యమంతా పోయింది, పోతే పౌరుషం వచ్చి తమ్ముల అత్యంత ధర్మసమేతుల ఆయత బాహుల నాజి జయుల ఆదిత్యతేజుల ఆది భూపాలక చరితుల అభిమాన సత్యరతుల సహదేవ నకుల వాసవ సుత భీముల క్రమమున నలుగుర కౌరవేంద్రుడు ఒక్కొక్క యొడ్డున ఒడ్డి తన్నును ఒడ్డి ఎక్కివంబున అప్పుడు ఓటుబడిన అతని జూచి శకుని అనియే. ఇట్లేల నిన్నొడ్డి తదిపా నీకు ఒండు ధనము కలదు, మరిచితిట్లు కమలాక్షి పాంచాలకన్య నీకు ధనము కాదే అనినా. ధర్మరాజు గారు రాజ్యం పోయినా సరే పౌరుషంతో ఇంకా గెలవగలనని వ్యసనమునందు అనురక్తి తీవ్రమైన వాడై అపారమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడు, 4 దిక్కులనున్నటువంటి సామ్రాజ్యములను గెలవగలిగినటువంటి వాళ్ళు, తమ అన్నగారిని సార్వభౌమ పదమునందు కూర్చోపెట్టినటువంటి వాళ్ళు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి అభిమానధనులైనటువంటి వాళ్ళు, అపారమైన పరాక్రమము కలిగినటువంటి సహదేవ నకుల అర్జున భీములను క్రమంగా ఒడ్డి ఓడిపోయాడు. నన్నయ్య గారి భారత క్రమంలో సహదేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి వరుస క్రమంలో ఒడ్డి ఓడిపోయాడు. వ్యాస భారతంలో, సంస్కృత భారతంలో అలా ఒడ్డలేదు. సంస్కృత భారతంలో వ్యాసుల వారు రచన చేసిన భారతంలో మొట్టమొదట నకులుణ్ణి ఒడ్డాడు. నకులుణ్ణి ఒడ్డి నకులుణ్ణి ఓడిపోయిన తరువాత క్రమంలో, ఈ క్రమంలో వెళ్ళారు సహదేవ, భీమ, అర్జున, భీముల్ని ఓడిపోయాడు. ఎందుకని సంస్కృత భారతంలో నకులుణ్ణి ఒడ్డవలసి వచ్చింది అంటే, తాను జూదం ఆడుతున్నాడు కాబట్టి పందెంలో తాను ఉన్నాడు, పందెం వేస్తూ కుంతీదేవి యొక్క కొడుకుల్లో పెద్దవాడైనటువంటి తాను జూదమునందు ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్లల్లో 4 ఒడ్డవలసి వచ్చినప్పుడు మాద్రి యొక్క పెద్ద కొడుకును ఒడ్డాడు. అక్కడ కూడా ధర్మాన్నే పాటించాడు, మాద్రి పెద్ద కొడుకుని ఒడ్డాడు. మాద్రి పెద్ద కొడుకుని ఓడిపోయిన తర్వాత మళ్ళీ క్రమంలో వెళ్ళాడు. ఎందుచేత అంటే, లోకంలో ధర్మం ఏమిటి అంటే, ఏదైనా కోరిక అవతల వారిని తీర్చుకోమని అడిగినప్పుడు మొదటి అవకాశం చిన్నవాడికి ఇవ్వాలి, కష్టం భరించవలసి వచ్చినప్పుడు పెద్దవాడు ఎత్తుకోవాలి, అది ధర్మం. అంతేకాని పెద్దవాడు సుఖపడుతూ చిన్నవాడిని కష్టం అనుభవించమని చెప్పకూడదు. అందుకే మొట్టమొదట పెద్దవాడైనటువంటి నకులుణ్ణి పెట్టాడు. మాద్రీసుతుల్లో పెద్దవాడు నకులుడు, నకులుణ్ణి నొడ్డాడు. ఆట ఆడేటప్పుడు కూడా ధర్మం తప్పడు ధర్మరాజు గారు. ఇదే అంది ద్రౌపదీదేవి, నా భర్త ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం తప్పడంది. అందుకే అర్జునుడు అన్నాడు, ధర్మరాజే ధర్మం తప్పితే ఈ భూమి సంక్షుభితమవుతుంది అన్నాడు. నకులుణ్ణి నొడ్డి, నకులుడు ఓడిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని ఒడ్డాడు. కానీ బాగా మీరు గమనించాలి, ద్రౌపదీదేవిని ధర్మరాజు ఒడ్డలేదు. చాలామంది తెలియక మాట్లాడేటటువంటి అత్యంత అల్పమైన నీచమైన మాట తన భార్యని జూదంలో ఓడిపోయాడని, ధర్మరాజు గారు ఒడ్డలేదు పాంచాలీదేవిని. తమ్ముళ్ళనొడ్డాడు, తనని తాను ఒడ్డుకున్నాడు, ద్రౌపదీదేవిని ఒడ్డలేదు. అక్కడే శకుని ఓడిపోయాడు జూదంలో. ఎలా ఓడిపోయాడన్నది మీకు చూపిస్తాను తర్వాత. పాంచాలి జోలికి ధర్మరాజు వెళ్ళలేదు, తన భార్యని తాను ఒడ్డలేదు. కులసతి, కులకాంత, మహాపతివ్రత అటువంటి స్త్రీని జూదంలో ఒడ్డినవాడు ధర్మరాజు కాడు. ఆయన సోదరుల్ని ఓడిపోయాడు, తనని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాసులయ్యారు వాళ్ళు 4. దుర్యోధనుడికి దాసులు, దుర్యోధనుడి పనుపున ఆడుతున్నాడు కాబట్టి శకుని, శకునికి దాసులు. ఎందుచేత అంటే, ఒక అధికారి ఉన్నప్పుడు, ఒక యజమాని ఉన్నప్పుడు యజమాని యొక్క ప్రతినిధి యజమానితో సమానమైన వాడే.
law of contracts law oka vishayam untundi, he who represents the owner is he himself acting it. Ante evaraithe oka pratinidhi dwara tana karyanni nirvartinchalani korukuntado, he who acts through his representative is he himself acting. తన యొక్క ప్రతినిధి ద్వారా ఎవడు పని చేస్తున్నాడో వాడు తానే పని చేసినట్టు ఆ పని. నేను నా ప్రతినిధి అండి అయినా అన్నాను అనుకోండి, నా ప్రతినిధి సరిగా చేసినా చేయకపోయినా నాదే పూచి, నేనే ఉన్నట్లు అక్కడ. ఈయన నా ప్రతినిధి అన్న తర్వాత అతడు నాకు మారురూపం అవుతాడు. కాబట్టి ఇప్పుడైనా శకునికి కూడా వశవర్తి, శకునికి కూడా దాసుడైపోయాడు. ఎందుకని ఓడిపోయింది దుర్యోధనుడికి దాసుడయ్యాడు. ఇంత మహా గొప్ప పాండురాజు, ఇంత గొప్ప ధర్మరాజు, ఇంత గొప్ప సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులు ఐదుగురు రాజసూయ మహాయాగం చేసిన వాళ్ళు, అన్ని కోట్ల రత్నాలు కప్పాలు గుచ్చుకున్న వాళ్ళు, నాలుగు దిక్కులనున్న సామ్రాజ్యములను గెలిచినటువంటి వాళ్ళు, ధరణినంతటినీ పరిపాలించినటువంటి వాళ్ళు, మయసభ తమదిగా కలిగినటువంటి వాళ్ళు, ఖాండవనాన్ని దహించినటువంటి వాళ్ళు, ధర్మమూర్తులు, దేవతాంశలతో పుట్టినటువంటి వాళ్ళు చేతులు కట్టుకుని దుర్యోధనుడికి బానిసలై కూర్చున్నారు దాసులై. కూర్చుంటే శకుని అన్నాడు, ధర్మరాజా మర్చిపోయావా, నీ తమ్ముళ్ళను ఒడ్డావు, నిన్ను ఒడ్డావు, కాబట్టి మీ నలుగురు ఇప్పుడు మాకు దాసులయ్యారు. లేదనుకుంటావే పందెం ఒట్టడానికి నీ దగ్గర ఏమీ లేదనుకుంటున్నావే, నీ దగ్గర ఇంకా ఉందొకటి ఏమో, అది ఒడ్డి మళ్ళీ గెలవగలవేమో ఆలోచించు. నీ దగ్గర ఉంది ఒక ఐశ్వర్యం, ఏమిటో తెలుసా ఐశ్వర్యం? ఇట్లేల నిన్నొడ్డి తదిపా నీకు ఒండు ధనము కలదు, నీకు ఇంకో ధనం ఉంది, ఏమిటో తెలుసా? మరిచితేట్లు. ఎలా మరిచిపోయావు? ధర్మరాజు కాదు మరిచిపోయింది శకుని, ఎలాగో మీకు చూపిస్తా. మరిచితేట్లు కమలాక్షి పాంచాలకన్య నీకు, పాంచాలకన్య నీకు ధనము కాదే అనిన, పాంచాలకన్య ద్రౌపదీదేవి మీకు భార్య కదా, ఆవిడ ఉండిపోయిందిగా, ఆవిడ మీకు ధనమేగా, మీ భార్యగా, మీ తమ్ముళ్ళెంతో మరి భార్య అంతేగా, ఆవిడ్నొడ్డు అన్నాడు. ఇక్కడ వచ్చింది మహాభారతం, ధర్మరాజు తనంత తానొడ్డాడా, శకుని చెబితే ఒడ్డాడా? శకుని చెప్తే ఒడ్డుతాడు, ఇప్పుడు ఒడ్డి ఓడిపోతాడు అది వేరే విషయం అనుకోండి. అలయక వెండియున్ కడగి అక్షరతుండగి ద్రౌపదిన్ మహోత్పల దళచారు నేత్ర కులభామ పణంబుగ చేసి యొడ్డి సౌబలు కలుచేత ఓటిపడి పాండుసుతుండుడియన్ ధనంబుల గలము నొడ్డలేమి గత గర్వమునన్ కడుదీన వక్తుడై. ఏ మహాతల్లి పాండవులకు ధర్మపత్నియో, ఏ ద్రౌపదీదేవి కులకాంతయో, ఏ ద్రౌపదీదేవి మహాపతివ్రతో, ఏ ద్రౌపదీదేవి యజ్ఞసేని అయి అగ్ని సంభవమై యజ్ఞ కుండములోంచి ఆవిర్భవించిందో, ఏ కులకాంత ఏ ద్రౌపదీదేవి రాజసూయ మహాయాగం జరిగిన తర్వాత ధర్మరాజు గారి పక్కన నించుని కొన్ని వేల మంది బ్రాహ్మణులు మంత్రపురస్సరంగా పోచినటువంటి జలముల చేత అవబృధ స్నానాన్ని పొందిందో, అటువంటి తల్లిని ధర్మరాజు గారు శకుని చెప్పిన మాటల పనుపున ఒడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు ఒకటి చెప్పండి, ధర్మరాజు గారు తనంత తాను ద్రౌపదీదేవిని ఒడ్డాడా, ధర్మరాజు గారు శకుని చెప్తే ఒడ్డాడా? ఏమిటండి నేనేదో చెప్పనట్టు మీరేం విన్నట్టు అలా చెప్తారు, అలా చూస్తారే? తనంత తాను ఒడ్డాడా, శకుని చెప్తే ఒడ్డాడా? శకుని చెబితేనే ఒడ్డాడు కదూ, తప్ప తనంత తాను ఒడ్డలేదు, తన భార్యని పందెంగా తాను పెట్టలేదు కదూ. ఇక్కడ వరకు చాలుగా సాక్ష్యం, దీని విషయం ఏమిటో తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఎప్పుడైతే ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయాడో, సమస్త సామ్రాజ్యాన్ని ఓడిపోయాడో, తన నలుగురు తమ్ములతో దాసులై వీళ్ళందరూ అక్కడ నిలబడిపోయారో, అతనిని చూచి ద్రోణాచార్య కృపా భీష్ముల విరళ స్వేదాంగులగుచు వృద్ధజనులను దారు నిశ్శబ్ద నిరంతర ముఖులైరి విదురుండు మొగము వాయనిడి తలవాంచి తన్నిరుగక దుఃఖితుండయ్యుండే తక్కినయా సదస్యులందరూ ప్రబల భాష్పాంబుధారాకులితాక్షులై అత్యుచ్చమై పయోధి పటురావాభమై సభాక్షోభమయ్యే దుశ్శాసనుండు కర్ణ సైంధవులను అధిక హర్ష వికసితాస్యంబులొప్ప ఉండురుల చూచి నగుచునుండిరపుడు భీష్ముడు ద్రోణుడు
కృపాచార్యుడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోయారు, కంగారు పడిపోయి. ఏ ఉపద్రవం జరుగుతుందో, ధర్మరాజేమిటి, నలుగురు తమ్ముళ్లతో దుర్యోధనుడికి దాసుడైపోయాడు. అయిపోయింది మహాభారతం అక్కడతో. ఎందుకని, ఎప్పుడైతే నలుగురు తమ్ముళ్లతో దుర్యోధనుడు ధర్మరాజు గారు దాసుడయ్యాడో దుర్యోధనుడికి, అక్కడితో మహాభారత కథ పూర్తయిపోయింది. నిజానికి దుర్యోధనుడి కోరిక తీరిపోయింది. సమస్త సామ్రాజ్యం ఆయనది. ఇప్పుడు దుర్యోధన ధర్మరాజాదులు ఏం చెయ్యాలి, వెళ్ళి నా బట్టలు ఉతుకు అంటే బట్టలు ఉతకాలి, నా రథం తుడు రథం తుడవాలి, నా పెట్టి పట్టుకో పట్టుకోవాలి, తప్ప ఇక రాచమర్యాదలు లేవు, ఇక తాను ఇవ్వడు కాబట్టి సోదర మర్యాదలు లేవు. భృత్యులందరూ సేవకులందరూ వెళ్ళి ఎక్కడ కూర్చుని అన్నం తింటారో అక్కడ కూర్చుని అన్నం తినాలి. దుర్యోధనుడు అలా నడిచి వెళ్ళిపోతుంటే తలలు వంచి వంగి నమస్కరించాలి. కాదనడానికి లేని పరిస్థితిలోకి పడిపోయారు, శాశ్వతంగా కోల్పోయారు నిజానికి. అవునా కాదా, అయిపోయింది మహాభారతం అక్కడతో. ఎక్కడ మహాభారతం బ్రతికిందంటే ధర్మరాజు గారి ధర్మమే బ్రతికించేసింది మళ్ళీ. కాబట్టి చెమటలు పట్టేసే ఇంతేనా పాండవ తేజం. మహానుభావుడు పాండురాజు ఈ ధరావలయాన్నంతటినీ గెలిచాడు. అయ్యో అన్నగారే, కళ్ళు లేనివాడే పాపం అలా ఉండిపోయాడే అని తీసుకొచ్చి మర్యాదా పురస్సరంగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు తప్ప అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేనేలేదు. కాబట్టి పాండురాజు రాజ్యాధికారం, ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం రానే రాదు అంధుడు కనుక. దుర్యోధనుడికి రాజ్యాధికారం రావాలి అంటే ఎప్పుడొస్తుంది, ధృతరాష్ట్రుడికి కొడుకు పాండురాజు కన్నా ముందు పుడితే అప్పుడు పెద్దవాడవుతాడు, అప్పుడు దుర్యోధనుడికి రాజ్యాధికారం. కానీ ఎక్కడో అడవులకు వెళ్ళిపోయాడు శాపం కారణంగా. ఇంకా నేను రానని అరణ్యంలో ఉండిపోయినటువంటి పాండురాజు గారికి పుత్రులు జన్మించరని సంతోషపడుతున్నటువంటి ధృతరాష్ట్రుడికి పిడుగులాంటి వార్త వచ్చింది. ఎందుకని, భార్యాసంగమం చేస్తే చచ్చిపోతాడు పాండురాజు, ఇక తమ్ముడికి కొడుకులు పుట్టరు, తన బిడ్డలకే రాజ్యం అనుకున్నాడు. కానీ చిత్రం జరిగింది. కుంతీదేవి దేవతల యొక్క వరాలు గుర్తు చేసింది, ముగ్గురిని కోరుకో అన్నాడు. ధర్మరాజుని ప్రార్థించి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహంతో పెద్ద కుమారుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి కంది, నా పెద్ద కొడుకు ధర్మమున్నవాడైతే అదే తన తమ్ములకు శ్రీరామరక్ష, అందుకని ధర్మమునందున్నవాడు నాకు పెద్ద కొడుకుగా కావాలి అని ఆదిపర్వంలో అడిగాడు. కాబట్టి ధర్మరాజు పెద్ద కొడుకుగా పుట్టాడు. ధర్మరాజు మిగిలిన పాండవులు పుట్టేశారని తెలుసుకున్నటువంటి మా ఇక్కడ గాంధారి తల్లడిల్లిపోయి, నా భర్తకే కాదు నా బిడ్డలకి కూడా రాజ్యాధికారం లేదన్నమాట అన్న అసూయతో కడుపు బాదుకుంటే మాంసపు పిండం బయటికి వస్తే దాన్ని దాదులు నీతి కుండలలో పెట్టి దాస్తే నూరుగురు కొడుకులు పుట్టారు. కాబట్టి ముందు పాండురాజుకి కొడుకులు పుట్టేశారు కాబట్టి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన దుర్యోధనాదులకు శాశ్వతంగా అధికారం లేదు, ఎప్పటికీ యథార్థమునకు ధర్మరాజే ప్రభు. అటువంటి ధర్మరాజు అత్యంత తేలిగ్గా రాజ్యం ఇచ్చేశాడు, 10 నిమిషాల్లో ఇచ్చేశాడు, ఒక్కనాటికి ఎదిరించలేరు యుద్ధంలో. అటువంటి ధర్మరాజు యుద్ధంలో అన్నీ ఓడిపోవడం కాదు, ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ గెలవగలడు, దాసుడైపోయాడు. తాను కాదు తమ్ముళ్ళు బతికిస్తారు, తన తమ్ముళ్ళని కూడా దాసుల్ని చేసేశాడు. చేసేసి నేను ద్రౌపదిని అన్నమాట మాత్రం అంటలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. తన తమ్ముళ్ళని కూడా దాసుల్ని చేశాడు. చేసి రాజ్యాధికారం అంతా ధర్మరాజు చేతిలో తాంబూలం పెట్టినట్టు పెట్టేశాడు. తడిసిపో బట్టలు భీష్మాదులకు, ఇక పాండవులకు అభ్యున్నతి లేదు, దుర్యోధనుడే అభ్యున్నతి. ఇటువంటి అధర్మాత్ముడు, ఇటువంటి స్వార్థపరుడు, ఇటువంటి కుటిలుడు సింహాసనం మీద కూర్చుంటే నేను కన్న కలలు ఏమైపోతాయి, ఎక్కడ నిలబడుతుంది ధర్మం? ఈ దీనికోసమా నేను ఇంత కష్టపడి ప్రతిజ్ఞ చేసి సమస్త భోగములను పరిత్యజించి ఈ వంశాన్ని పెంచి పెద్ద చేసింది ఇలా చూడ్డానిక? పాండురాజు కొడుకులు చేతులు కట్టుకుని దాసులై వాళ్ళ యొక్క పరాక్రమాన్ని ప్రకటించడానికి వీలులేని స్థితిని ధర్మరాజే కల్పించుకున్నాడని చూడ్డానిక? ఇంత విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడు ప్రపంచంలో నా శిష్యుడు అర్జునుడి కన్నా గొప్పవాడు లేడని అనిపించుకోవాలని పొంగిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ ధనస్సు బాణం పెట్టుకోకుండా అట్నుంచి కొండలు బిందెలు పట్టుకు తిరగడానిక అర్జునుడు తట్టుకోగలడా? చూసి ఇది చూసి భీష్మద్రోణాదులకు కృపాచార్యుల వారికి బట్టలు తడిసిపోయేట చెమటతోటి. ఎంత బెంగ పెట్టేసుకున్నారో వాళ్ళు నిజంగా. అవిరణ స్వేదాంగులగుచు వృద్ధజనులను దారు నిశ్శబ్ద నిరంతరముఖులైరి. పెద్దలైన వారందరూ కూడా నిశ్శబ్దంతో అలా ఉండిపోయారంతే, ఎవరికి నోట మాట రాలేదు.
అకస్మాత్ జరిగిపోయింది. విదురుండు మగమువాయనిడి తలవాంచి తన్ నెరుగక దుఃఖితుండుడయ్యి ఉండే. విదురుడు చెప్పాను తలకొట్టుకుని వినలేని ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు కొడుక్కి కావలసింది సంపాదించి పెట్టాడు. అయిపోయింది ధర్మం. తల ఉంచుకుని కళ్ళంబట బాష్పధారలు పడిపోతుంటే ఏడుస్తూ విదురుడు కూర్చున్నాడు. మిగిలినటువంటి సదస్యులు, సభలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెట్టున ఆర్తనాదం చేశారు. పాండురాజు దాసుడా, పాండవులు దాసులా, అప్పటికి అర్థమైన పరిస్థితిని బట్టి ద్రౌపదీదేవి దాస అని తెల్లబోతుంటే అక్కడ పెద్ద చప్పుడొచ్చింది. మహాసముద్రంలోంచి వచ్చినటువంటి శబ్దం ఎలా ఉంటుందో అటువంటి శబ్దం ఉత్పన్నమైంది. వెంటనే దుర్యోధనుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు ఈ నలుగురు మాత్రం ఒకళ్ళకొకళ్ళు సంజ్ఞ చేసుకుని పరమ సంతోషంతో ఆనందపడిపోయారు. ద్రౌపదీదేవిని పందెం ఒడ్డి ఓడిపోగానే సభలో పెద్ద కలకలం రేగింది. ఆ కలకలం రేగడంలో ధృతరాష్ట్రుడికి వినపడలేదు ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, నా కొడుకే గెలిచాడా, నా కొడుకే గెలిచాడా అని అడుగుతున్నాడు. తన తమ్ముడి కోడలు తన కోడలు కాదా, నువ్వున్నావు నేనున్నాను గాంగేయుడు ఉన్నాడన్నాడు ధర్మానికి. తన కోడల్ని పందెం పెట్టి దాసిగా గెలుచుకుంటుంటే గెలిచాడా నా కొడుకు, గెలిచాడా నా కొడుకు అని అడుగుతున్నాడు. కాల్చనా ఇంటి పెద్దరికం అది. కాబట్టి అడుగుతుంటే విదురుడు తెల్లబోయాడు. చీ దుర్మార్గుడు అనుకున్నాడు. నీ కొడుకే గెలిచాడన్నారు, ఎంత సంతోషపడిపోయాడు. ద్రౌపదీదేవికి ఇంత అవమానం జరిగిందని కూడా బెంగపెట్టుకోలేదు. వెంటనే దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి ప్రాతికామిని పిలిచాడు. ప్రాతికామి అని పేరు కలిగినటువంటి భటుడు అతన్ని పిలిచి, పరువుళ్ళ కలిసి తన ఇల్లు పరువడి తుడువంగా కృష్ణ వనుచువగన్ భాసురాజ్య దర్ప విదుర జెచ్చరబంచే దాని తొట్టుని తేరన్, దాన్ని తీసుకురండి. లోపల రాణివాసంలో ఉంది, ఇక ఆమె రాణి కాదు, ఆమె పక్కన పరివారం ఉండడానికి వీల్లేదు. నా దాసీజనంతో కలిసి అంతఃపురంలో నా ఇంటి గదులు తుడవాలి, వెళ్ళి దాన్ని తీసుకురండి ద్రౌపదిని అన్నాడు. ఆ ప్రాతికామి బయలుదేరి వెడుతున్నాడు. అయితే ఇక్కడ చాలామంది ఒక మాట చెప్తారు, ద్రౌపదీదేవి మయసభలో నవ్వింది కాబట్టి దుర్యోధనుడికి ఇంత పగ పట్టాడు అంటారు. కానీ మీరు యథార్థంగా ఆలోచించండి, నేను నన్నయ్య గారి యొక్క ఆంధ్రీకరణ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. గంగానది ఒడ్డున యజ్ఞం జరిగింది, అగ్రపూజ మయసభలో జరిగింది. అయిపోయిన తరువాత ఎవరి పురికి వాళ్ళు, ఎవరి అంతఃపురానికి వాళ్ళు వెళ్ళిపోయారు, ధృతరాష్ట్రాదులు కూడా వెళ్ళిపోయారు, కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడన్న విషయాన్ని నన్నయ్య గారే చెప్పారు. భారతంలో అందరూ వెళ్ళిపోయిన తరువాత అది సభా ప్రాంగణమే తప్ప అంతఃపురం కాదు. అంతఃపురానికి వెళ్ళిపోయిన ధర్మరాజు ఏ పని లేని వాళ్ళ భీమార్జున నకుల సహదేవులతోటి, కృష్ణుడితోటి, సాత్యకితోటి, ద్రౌపదితోటి మయసభకి ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చాడు అనుకోండి, దుర్యోధనుడు అన్నీ చూస్తూ భంగపడి తలుపులు కొట్టుకుని బాధపడుతుంటే చూచి వికవిక నవ్వేటటువంటి కుసంస్కారం ధర్మరాజుకు ఉంటుందా? అందున ద్రౌపదీదేవి నవ్విందందామా? పయోముఖ విషకుంభం లాంటి దుర్యోధనుడు మయసభలో తిరుగుతున్నాడని తెలిసి ఒక్క ఆడది ద్రౌపదీదేవి ఎందుకు అక్కడ దుర్యోధనుడి భంగపాటు చూసి నవ్వడానికి వస్తుంది? ద్వారకానగరానికి వెళ్ళిపోయాడన్న కృష్ణుడు అక్కడ ఉన్నాడన్న మాట ఎలా వచ్చింది అంటే అది యథార్థము కాదు. నిజానికి సంస్కృత భారతం మీరు చదివితే అక్కడ లేదు ద్రౌపదీదేవి, అక్కడ లేడు కృష్ణుడు, అక్కడ లేడు పాండవులు, నవ్విన వాళ్ళు సేవకులు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నారని, వాళ్ళు నవ్వారని రకరకాల చోట మార్చి మార్చి చెప్పినవాడు దుర్యోధనుడు. ఒక చోట కృష్ణుడు ఉన్నాడన్నాడు, ఒక చోట సేవకులు ఉన్నారన్నాడు, ఒక చోట ద్రౌపదీదేవి ఉందన్నాడు. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నప్పుడు తన మాట నెగ్గించుకుని మాయాజ్యూతం జరగడానికి వీలుగా ఆ అబద్ధాలన్నీ మాట్లాడినవాడు దుర్యోధనుడు తప్ప యథార్థమనకు మయసభయందు ద్రౌపదీదేవి ఉండే అవకాశము ఈషన్మాత్రము కూడా లేదు. తర్వాత వచ్చిన సాహిత్యం అంతా అలా వచ్చేసింది నన్నయ్య గారి ఆంధ్రీకరణ అనుసరించి. తప్ప యథార్థమనకు ద్రౌపదీదేవి మైసభా ప్రాంగణమనందు ఉండదు. ఉన్న నవ్వేటటువంటి వెకిలితనం ఆవిడిది కాదు. నిన్ననే చెప్పాడు దుర్యోధనుడు, నేను రత్నరాసులు అందుకుంటూ దూరంగా నిలబడితే కృష్ణుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు అక్కడ రాజుల్ని వరుస క్రమంలో నించో పెడుతూ మమ్మల్ని చూసి నవ్వారు ద్రౌపదీదేవితో కలిసి అని. అలా జరిగిందని నన్నయ్య గారే చెప్పలేదు.
అది దుర్యోధనుడు కల్పించాడని అర్థమవుతోంది. ఒక్కొక్క చోట కొన్ని పేర్లు కలిపాడు, కొన్ని కొన్ని చోట్ల పేర్లు తీసేశాడు. ఎక్కడెక్కడ తనకు అవకాశం వస్తే అక్కడక్కడ తనని చూసి గేలి చేశారని చెప్పాడు. ధృతరాష్ట్రుడి మనసు విరగ్గొట్టి తను అనుమతి తెచ్చుకోవడానికి మాయాజ్యూతానికి. తప్ప నిజానికి పాండవులు కానీ ద్రౌపదీదేవి కానీ అక్కడ లేరు, నవ్వలేదు. ఇది సత్యం. వ్యాసవిరచితమైన సంస్కృత భారతంలో ఉన్నదంతే. కాబట్టి ద్రౌపదీదేవి మీద పగబట్టడం అనేటటువంటి దానికి కారణం దుర్యోధనుడికి ఒకటి ప్రత్యేకంగా లేదు. మరి ఎందుకు పగబట్టాడు, ఎందుకు ద్రౌపదీదేవిని పిలిపించాడు సభకి అంటే అతని యొక్క దుశ్చర్యలకు అంతు ఉండదు. ఎందుచేత అంటే పాండవుల మీద అతను పెంచుకున్న అసూయ అటువంటి వీళ్ళకి దక్కలేదు. ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క స్వయంవర సభలో మత్స్యయంత్రాన్ని కొట్టవలసి వచ్చినప్పుడు కౌరవులు కొట్టలేకపోయారు, కర్ణుడు కొట్టలేకపోయాడు. అర్జునుడు ఏకచక్రపురంలో అప్పటికి బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తున్నటువంటి అర్జునుడు కొట్టారు. వీరు ఆదిపర్వంలో విన్నారు. అన్నిటా పాండవులదే పై చేయి అవుతోందని కడుపులో అసూయ పెట్టుకున్నటువంటి దుర్యోధనుని యొక్క అసూయ బద్దలైపోయిన రోజున ఇంకా అక్కడ యుక్తాయుక్త విచక్షణ లేదు. ఏది చేస్తే పాండవుల యొక్క హృదయం భగ్నమైపోతుందో బ్రద్దలైపోతుందో అటువంటి ఏ పని చేయడానికైనా సరే సాహసించాడు.